థాయిలాండ్లో అరెస్టైనటువంటి ప్రవీణ్ ఆ చికోటి ప్రవీణ్గా పేరు. అతను బీజేపీకి అనుకూలంగా ఉంటాడు, వాళ్ళకి పనులు చేస్తుంటాడు, దీంతోపాటు అనేక మందికి గైడ్ చేస్తుంటాడు. అది ఒక చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించేటువంటి వ్యక్తి అతను. అతను ఇప్పుడు థాయిలాండ్కి ఇక్కడి నుంచి భారతదేశానికి ప్రజలు తీసుకెళ్లి ఆడ క్యాసినో గేమ్ లాగా ఆడించి తాను పట్టుబడ్డారు. దాదాపు 100 మంది పట్టుబడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోండి, అసలు ఎంతమంది పోయారు అక్కడికి, ఆ విధంగా ఎన్ని మాటలు నెలకు ఎన్ని మాటలు తీసుకెళ్తున్నారు, ఎవరెవరు పోయారు, అరెస్టులు ఎవరయ్యారు, ఆ పేర్లు మొత్తం బయటకు రావాలా, దాన్ని ఎంత పబ్లిష్ చేయాలని కోరుతాను. దాంతోపాటు ఇది ఈ ఇల్లీగల్ బిజినెస్ చేయడానికి ఉపయోగపడే ప్రభుత్వంలో అతనికి సపోర్ట్ చేసేటువంటి రాజకీయ శక్తులు రికార్డు పట్ల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నాకు తెలుసు బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇట్లాంటివన్నీ తక్షణం ఈ దేశ బహిష్కరణ చేయాలి. అనేక మంది ఆశ ఉన్నారు బయట, కానీ ఇది చీకటి సామ్రాజ్యం నిర్మించేటువంటి ఒక సీటర్, మన దేశానికి గౌరవ పోగొట్టారు. అలాంటి చీకటి ప్రవీణ్ని తక్షణం అరెస్ట్ చేయమని కోరుతా ఉన్నాను. అతనే గుడివాడలో కూడా క్యాసినో కనిపించాడు, ఆంధ్రప్రదేశ్ని గబ్బెట్టించాడు, హైదరాబాద్ని గబ్బెట్టిస్తాడు, ఇప్పుడు థాయిలాండ్కి పోయాడు. ఇవన్నీ కూడా ప్రపంచంలో చీకటి సామ్రాజ్యానికి అతను అభివృద్ధి కనిపిస్తా ఉన్నాడు. ఇది తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తక్షణం అతని మీద చర్య తీసుకుని